గత 3 రోజులుగా విజయవాడ గజగజ, నిన్న చూసినా మొన్న చూసినా మనకి ఇవే వార్తలు. న్యాచురల్ కెలామిటీ 50 సంవత్సరాల తర్వాత, మరి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చింది అంటున్నారు, ఇప్పుడు ఇంత భీభత్సంగా వచ్చింది. ఈ సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు, ఆయన 41, అందులో ఎటువంటి సందేహం లేదు, అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మరి సుమారు 74 సంవత్సరాల వయసులో మరి ఆయన రాత్రి 3-4 వరకు, మళ్ళీ ఉదయం మళ్ళీ 7 గంటల నుంచి మళ్ళీ బోటు బుల్డోజరు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ, ఓకే మాట్లాడవచ్చు చాలా మంది ఇంత అలాగా తిరిగేయటం అవసరమా అని, ఆయనకి అవసరం లేనప్పటికీ ముందు భయం మనిషిని చంపేస్తుంది. సో ఒక అభయం, ఒక ధైర్యం జనాలకు ఇవ్వటం కోసం మీకు అన్ని వేళలా అందుతాయి, నేనున్నాను, ఐఎమ్ హ్యాండ్స్ ఆన్ విత్ యూ అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వటానికి, జస్ట్ నో డౌట్ ముఖ్యమంత్రి గారు అలాగా తిరగటం అవసరం, అలాగే కొంత ఏరియల్ సర్వే కూడా అవసరం. సో మరి ఇవాళ రేపో మరి ఈ అన్ని సక్రమంగా అందుతున్నాయి, భోజనాలు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని కూడా మరి ఆయన చూసుకుంటున్నారు. రాష్ట్రంలోని అంటే నియర్ బై జిల్లాలు, అటు ప్రకాశం, ఇటు మా జిల్లా ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇక్కడి నుంచి కూడా సహాయ కార్యక్రమాలు అన్ని చురుగ్గా అందుతున్నాయి. నా నియోజకవర్గం నుంచి కూడా మా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని తెలియజేసిన మీదట ఇవాళ ఒక 5,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ నీట్ గా ప్యాక్ చేసి వెజిటబుల్ బిర్యానీ పంపడం జరిగింది. అలాగే రేపు 2 ప్రాంతాల నుంచి నా నియోజకవర్గంలోనే మరి సుమారు ఒక 20,000 ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఒక 10-15,000 వాటర్ బాటిల్స్ అన్ని కూడా పంపించడానికి మళ్ళీ ప్లాన్ చేసాం. రేపు లంచ్ అండ్ డిన్నర్ టైంకి అక్కడ అందేలాగా మా వంతు సహాయంగా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రజాస్పందన, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మరి చాలా చక్కటి స్పందన రావటం, మరి మనుషుల్లో కాస్త మానవత్వం విలువలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నందుకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆఖరి చుక్క వరకు వెళ్ళి సముద్రంలో కలిసేదాకా విశ్రమించేదే లేదు అని చెప్పి ఆయన ఒక పట్టుబదలని విక్రమార్కుల్లాగా అక్కడ కూర్చుని ఆయన సేవలు అందిస్తున్నారు. మరి ఎప్పుడు కూడా మరి నేను వస్తే పనిచేసేవాడు పనిచేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని చూశాం. మరి ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ లోతు నేలల్లో దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి, బుడమేరుకి లాకులు ఎత్తేసి మరి ఈ విధ్వంసం అంతా జరగటానికి కారణమైంది, కేవలం ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ చేశారని. బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రారంభమై మైలవరం మీదుగా ఇలా అజిత్ సింగ్ నగర్ మీదుగా అలా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొల్లేరులో కలిసి, అంటే ఇప్పుడు జిల్లాలన్నీ తారుమారు తక్కిమారు అయిపోయినాయి అనుకోండి, కృష్ణా జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లా వీటిలోంచి వచ్చి ముఖ్యంగా అదంతా వచ్చి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. కృష్ణా నది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తుంది. అసలు దానికి దీనికి సంబంధం లేదు, అసలు దానికి గేట్లు లేవు. మరి గేట్లు లేని మరి ఆ బుడమేరుని ఏదో గేట్ ఉంటుంది కదా అని చెప్పి ఊహించేసుకుని మరి ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడవచ్చు, కానీ ఇలాగ బుడమేరని, బుడమేరు గేట్లు అని ఆ గేట్లు ఎత్తేస్తే అసలు బుడమేరుకి అక్కడ కృష్ణానది సంబంధం లేదు. అసలు బుడమేరు అక్కడ కృష్ణానదిలో కలవదు. సో ఈయనేమో ఇల్లు కృష్ణొడ్డున ఉంది, సరే అది రెంటెడ్ ప్లేసు, ఏదో అవసరార్థం తీసుకున్నారు, మునిగింది, ఏముంది అందులో? ఇప్పుడు అమరావతి అనేది చుక్క నీరు నిలవలేదు. ఏది రాజధాని, క్యాపిటల్ రీజియన్ ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేశారో అక్కడ చుక్క నీరు నిలవలేదు. ఏదో గ్రాఫిక్స్లో అక్కడక్కడ ఈయన ఎక్కడో నీళ్లు తీసి ఈ బిల్డింగ్ దగ్గర కలిపితే కలపచ్చు, కానీ సాక్షిలో ఎక్కడ నీళ్ళు అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదు. ఈ కృష్ణానది ఒడ్డున కరకట్టకి నదికి మధ్యన కొన్ని కట్టడాలు ఎప్పుడో కట్టారు, 2000 సంవత్సరంలోనే కట్టారు. ఏది ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోక ముందు ఉంది. సరే వాస్తు భవంతాన్ని అద్దె తీసుకున్నారా, ఏదో అయింది, కట్టకి అవతల అన్నీ మునిగినాయి. అన్నీ మునిగితే ముఖ్యమంత్రి గారు ఇల్లు అని చెప్పి కృష్ణవేనమ్మ కరుణించి ఏం వదిలేదు, పక్కన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మునిగింది, ఆ పక్కన ఉన్న ఇతరులు గెస్ట్ హౌస్లు మునిగింది, బెదవాడ క్లబ్ మునిగింది, అలాగే ఈ నీళ్ళు కూడా మునుగుతుంది. ఏముంది అందులో? దానికోసం ఈ ఇల్లు మునగకుండా ఉండటానికి లక్షలాది మందిని ముంచేశాడని చెప్పి ఇలాగ అపరిపక్వతతో మాట్లాడటం, మరి ఒక 5 ఏళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి గిరి చేసిన తర్వాత దానికి ముందు మాట్లాడితే వేరే విషయం, కానీ ఇప్పుడు కూడా అలా మాట్లాడటం మరి ఏమో ఎందుకు ఊరికి ఎక్కువ కామెంట్లు, కానీ ఆయన
సొంత పరిజ్ఞానానికే మనం వదిలేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, అభినందించవలసింది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఇక్కడే నేను కొన్ని సూచనలు కూడా చేయాలి అనుకుంటున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఏదైతే బుడమేరు చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది, సో ఆక్రమణలన్నీ తొలగించాలి. అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన మెలికలు ఉన్నాయి ఆ బుడమేరు న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయినాయి. గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ మెలికల్ని సరిచేసి కెనాల్ తవ్వి దాన్ని కొంచెం ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చేలాగా తవ్వి వంపులు లేకుండా, అంటే అప్పుడున్న న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయింది. ఇదంతా కూడా ఈ వాగు ఫామ్ అయింది, ఎవడో తవ్వింది కాదు. ఇది మనం పోలవరం కెనాల్ లాగా తవ్వింది కాదు. ఇది న్యాచురల్ ఫ్లో ఓవర్ ఏ పీరియడ్ నీరు తన గమనాన్ని తను చూసుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది. సో అలా వెళ్ళిపోయేది. బట్ కొన్ని ఈ టర్నింగ్లు అవి సరిచేసి మనం మ్యాన్మేడ్ కెనాల్ కొంత లెక్క తవ్వి దాన్ని స్ట్రెయిటెన్ చేయటం, ఆక్రమణలో తొలగించటం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు కూడా వచ్చారు, మనం కొల్లేరు దగ్గరికి వెళ్ళాం. ఈ బుడమేరు రాములేరు తమిళేరు ఈ బ్యాచ్ ఏర్లన్నీ తిరిగి వచ్చేది కొల్లేరు మీదుగా, అంటే ఏలూరు మీదుగా కొల్లేరులోకి వస్తుంది. కొల్లేరు దగ్గర ఒక వేరు ఉంది లేక్, ఆ వేరు దాటి వస్తే అది ఉప్పుటేరులోకి వచ్చి మనం ఇప్పుడు ఆకివీడికి సుమారు ఒక 60 కిలోమీటర్ల అవతల సముద్రంలోకి వస్తుంది.